పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం ధరలు గడిచిన 4 రోజుల్లోనే 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ 2,400 రూపాయలు దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 20వ తేదీ నాటికి 75,500 రూపాయలు దాటిపోయింది. తాజాగా దాని ధర 73,010 రూపాయలకి దిగొచ్చింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్స్ గోల్డ్ అంటే 31 గ్రాముల ప్యూర్ గోల్డ్ ఒకేసారి $50 తగ్గి 2,342 డాలర్లకు దిగివచ్చింది. ఏదైతే మధ్య ఆసియాలో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొంతవరకు చల్లబడడం, దాడులు ఆగిపోవడంతో భౌగోళికంగా కొంత ప్రశాంత వాతావరణం నెలకొంది. ఆ యుద్ధం తీవ్ర రూపం దాల్చే అవకాశం లేకపోవడంతో బంగారం ధరలు గబగబా దిగివస్తూ ఉన్నాయి. అయితే ఎప్పుడైతే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం వచ్చే అవకాశం ఉందని గత వారంలో హెచ్చరికలు జారీ అయ్యాయో ఆ సమయంలో బంగారం ధర ఒకేసారి రోజుకు 1,500, 2,000 పెరగడం మొదలైంది. 72,000 నుంచి 75,500 దాకా వెళ్ళింది. కొంచెం ప్రైసెస్ కూడా దిగువస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఇంకొంచెం ఈజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ధరలు కూడా కంట్రోల్ అవుతున్నాయి, గోల్డ్ ప్రైస్ కూడా కంట్రోల్ అవుతుంది. అదే సమయంలో వెండి ధర కూడా 83,000 దిగొచ్చింది. రాబోయే కొద్ది రోజుల్లో బంగారం ధరలు మరికొంత తగ్గే అవకాశం ఉంది. ఏదైతే గత 10 రోజుల్లో దూసుకుపోయాయో ఆ ధరల వరకు దిగువచ్చే అవకాశం ఉంది. 70,000 అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగ్గే అవకాశం లేదని బులియన్ విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో బంగారం ధరలు ఎటు పరుగులు తీయబోతున్నాయి అనే దాని మీద మరో వీడియో తెలుస్తున్నా. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రస్తుతం భారతదేశంలో చెన్నైలో బంగారం ధర 73,000 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్, ఇక ఆర్నమెంట్ గోల్డ్ అయితే 69,000 రూపాయలు. అయితే వివిధ నగరాల్లో కొంచెం దీనికి కొంచెం 400-500 అటు ఇటుగా ట్యాక్సెస్ని బట్టి వేరియేషన్ ఉంటుంది. రాబోయే కొద్ది రోజుల్లో బంగారం ధరలపై మరో వీడియో చేసుకున్నాం.